ఇవాల సాయంత్రం 6 గంటలకు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ కీలక సమావేశం కానుంది। ఈ సమావేశంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్థుల లిస్టును ఫైనల్ చేయనున్నారు। ఈ సమావేశానికి ముందు టీ బీజేపీ కోర్ కమిటీ సమావేశం ఉంటుంది। అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేస్తుంది కోర్ కమిటీ। ఇక నిన్న జరిగిన సుదీర్ఘ సమావేశంలో బీజేపీ అభ్యర్థుల లిస్టుపై క్లారిటీ రాలేదు। దాదాపు 3 గంటలకు పైగా చర్చించిన బీజేపీ అగ్రనేతలు వీలైనన్ని ఎక్కువ సీట్లు ప్రకటించేలా తుది కసరత్తు చేశారు। తెలంగాణ ఎంపీలను అసెంబ్లీ బరిలోకి దింపడంపై చర్చించారు। బీసీ నేతను సీఎం అభ్యర్థిగా ప్రకటించడం వంటి అంశాలపై డిస్కస్ చేశారు। ఇవాల సాయంత్రం 6 గంటలకు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ కీలక సమావేశం కానుంది। పూర్తి అప్డేట్స్ రాజు అందిస్తారు। ఇస్రావని తెలంగాణలో బీజేపీ తరపున పోటీ చేసేటటువంటి అభ్యర్థుల జాబితాను వర్కౌట్ చేస్తున్నారు। ఇప్పటికే నిన్న సాయంత్రం దాదాపు 3.5 గంటల పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో అటు హోం మంత్రి అమిత్ షా మరోపక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి కిషన్ రెడ్డి బండి సంజయ్ ఈటల్ రాజేందర్ లక్ష్మణ్ డీకే అరుణ వీళ్ళందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు। ఈ సందర్భంగా పార్టీలో ఎవరైతే పోటీ చేసేటటువంటి అభ్యర్థుల జాబితాతో పాటు ఎవరైతే ప్రస్తుతం ఎంపీలుగా ఉన్నటువంటి నాయకులు ఉన్నారో వీళ్ళను కూడా ఖచ్చితంగా అసెంబ్లీ బరిలో నిలపాలనే అంశంపైన కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది। ఇక మరోపక్క ఇప్పటికే బీజేపీ అటు బీజేపీ అటు కాంగ్రెస్ ను బీఆర్ఎస్ ను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి తెలంగాణలో కనిపిస్తుంది। సో అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ లు ప్రచారంలో కాస్త ముందున్నారు। సో వాళ్ళని ఏ విధంగా ఎదుర్కోవాలనే అంశం మీద కూడా ప్రత్యేకంగా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది। ఆ సందర్భంగా ముందే అభ్యర్థిగా అంటే సీఎం అభ్యర్థిగా బీసీ నాయకుడిని ప్రకటించి ప్రజల్లోకి వెళ్తే ఖచ్చితంగా తెలంగాణలో సరైనటువంటి ఆదరణ బీజేపీకి ఉంటుందనే ఆలోచన కూడా తెరపైకి వచ్చినట్టుగా తెలుస్తుంది। ఇక మరోపక్క ఏదైతే పార్టీలో ప్రస్తుతం ఉన్నటువంటి నాయకులు ఈ లిస్ట్ అంతా కూడా కసరత్తు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో చివరి నిమిషంలో ఖచ్చితంగా ఆపరేషన్ లోటస్ ను తెరపైకి తీసుకురావాలి। ఏదైతే ఇప్పటికే అటు బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో అభ్యర్థులందరినీ ప్రకటించినప్పటికీ ఎవరినైతే ప్రకటించినటువంటి అభ్యర్థులను సైతం పార్టీ వైపు అంటే బీజేపీలోకి తీసుకురాలనే ఆపరేషన్లో కూడా కొంత బీజేపీ అగ్రనేతలు రాష్ట్రానికి సంబంధించినటువంటి నేతలు కూడా కసరత్తు చేస్తున్నారు। ఈ అంశం చాలా కీలకంగా మారుతుంది పార్టీకి అని చెప్పి కూడా అటు పార్టీ భావిస్తుంది। ఇక మరోపక్క ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి సమయం చాలా కీలకం, ఖచ్చితంగా ప్రధానితో పాటు ఇతర నేతల బహిరంగ సభలను ప్లాన్ చేయాలి। దాని ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరినీ ఏ విధంగా అయితే ఓట్ల రూపంలో పార్టీ వైపు మళ్లించుకోవాలనే అంశంపైన కూడా కసరత్తు జరిగింది। సో మొత్తానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి వర్కౌట్ ఈరోజు మరికొద్ది సేపట్లో ప్రకాష్ జావదేకర్ నివాసంలో తెలంగాణ బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరగబోతుంది। ఈ సమావేశంలో పూర్తి స్థాయిలో అంటే ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి 119 స్థానాలకు వర్కౌట్ చేస్తారు। సో ప్రకటన మాత్రం ఏదైతే సాయంత్రం జరిగేటటువంటి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం నుంచే జరుగుతుంది। అయితే కొంత దఫాలుగా అంటే మొదటి లిస్ట్ ఆ తర్వాత రెండో లిస్ట్ ఉంటుందని చెప్తున్నారు। మొదటి లిస్టులో పూర్తి స్థాయిలో కరాఖండిగా ఏదైతే ఫైనల్ అయినటువంటి జాబితాను ఫైనల్ చేస్తారు, వాటిని ప్రకటిస్తారు। సో ఏదైతే రెండవ లిస్ట్ అని చెప్పుకుంటున్నారో ఆ రెండవ లిస్టులో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చేటటువంటి నాయకులకు సైతం ఆ స్థానం కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి। ఆ అంశంపైనే కొంత సుదీర్ఘంగా ఇక్కడ అగ్రనేతలతో తెలంగాణ పార్టీకి సంబంధించినటువంటి కోర్ కమిటీ సభ్యుల సమావేశాలు కూడా కొనసాగుతున్నాయి। మొత్తానికి ఏదేమైనా అటు బీఆర్ఎస్ను కాంగ్రెస్ను ఎదుర్కొనేందుకు కొంత పకడ్బందీ వ్యూహంతోనే ఇక ఎన్నికల రంగంలోకి బీజేపీ సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు శ్రావణి।